దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మనము ఇప్పుడు నా దర్శనాలు సబ్జెక్టులో 86 ఎపిసోడ్లు, అంటే అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మొత్తం మీద నా 86 ఎపిసోడ్స్ అయినాయి. ఇది 87వ ఎపిసోడ్కి వచ్చాము. నా దర్శనాలు అయితే 36 వరకు అయినాయి. 37వ దర్శనానికి వచ్చి మీకు లైట్గా అది చదువుతూ ఉండగా అక్కడికి సమయం అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తానని మీకు చెప్పుకోవటం జరిగింది. ఆ 37వ దర్శనం ఏంటో ఒకసారి మళ్ళీ చదివేసి దాన్ని వివరించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ దర్శనాలు. కిందసారి వచ్చిన దర్శనం అయితే మరి పరలోకంలో దేవుడు నాకు పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ చూపించి ఇది నీ కొరకు నిర్మించబడింది అని చెప్పడం జరిగింది. ఎంత ఆశ్చర్యపడిపోతున్నా, ఏంటి ఇన్ని దర్శనాలు వచ్చేస్తున్నాయంటి, ఒకప్పుడు అన్యజనుడిని నేను, నాకేంటి దేవుడు ఇంత ప్రేమ చూపించి అన్నీ ఇచ్చేస్తున్నాడు ఏంటి ఒకదాని తర్వాత ఒకటి అని అనుకుంటున్న రోజులు అవి. 2012 నుంచి స్టార్ట్ అయితే ఇది 2000 ఈ దర్శనం వచ్చేప్పటికి 2015, అంటే 2-3 సంవత్సరాలుగా దర్శనాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ దర్శనాలన్నీ కూడా నాకు లాభం చేకూర్చేట్టుకు నన్ను ప్రేమిస్తున్నట్టు, నన్ను ఘనపరుస్తున్నట్టు, నాకు దేవుడు ఉచితమైన కృపతో ఇచ్చేస్తున్నట్టు వస్తున్నాయి. నేను ఏం చేశానని దేవుడు ఇవన్నీ ఇచ్చేస్తున్నాడబ్బా అని ఆలోచించుకుంటూ ఉన్నా. ఆలోచించుకుంటూ ఉంటే యాక్చువల్గా నాకు నేను ఒక పాస్టర్గా స్థిరపడాలనేది నా కోరిక. ఎందుకంటే ఒక ఉన్నతమైన ఉద్యోగం చేశాను, జిల్లా అధికారిగా, ఒక పర్సనల్ ఆఫీసర్గా పనిచేసిన మనిషిని కాబట్టి మరి ఒక చర్చిలో ఒక పాస్టర్గా గౌరవంగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన నాకు ఉంది. కానీ దేవుడు ఇన్ని దర్శనాలు చూపిస్తుంటే ఇన్ని దర్శనాలు వస్తే నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నా. కానీ నేను చేయాల్సిన పని పాస్టర్ కాదు అనేది ఈ దర్శనంలో బయటపడింది. పాస్టర్ కాదు నువ్వు చేయవలసిన పని అనేది ఈ దర్శనంలో బయటకు వచ్చింది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ దర్శనం తర్వాత జీవితం మలుపు తిరగటం మొదలుపెట్టింది. ఆయన ఏదనుకుంటే అదే జరుగుద్ది, కానీ మనం అనుకుంటే జరగవు కదా. మరి ఈ దర్శనం 37 దర్శనం ఏముందో మీకు ఒక్కసారి చదివి చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి సమయం మన అధీనంలోనే ఉంది, మీరేమి కంగారు పడక్కర్లేదు. నా సొంత ఖర్చులతో చేసేటువంటి సువార్త ఇది కాబట్టి సమయం నా అధీనంలోనే ఉంది. మీరు ఓపిక్గా వింటే మీకు దీంట్లో ఉన్నటువంటి వివరాలు, సారాంశము, ఎన్నో రెఫరెన్సుల ద్వారా నేను తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దేవుడు కూడా నాకు బోధించింది అదే, తరుముకుంటా నువ్వు వెళ్ళవద్దు, జ్ఞానబోధ ఇవ్వాలి, నువ్వు చెప్పిన ప్రతి అక్షరం వాళ్ళకి జ్ఞానం అందించాలి, జ్ఞానబోధలాగా వాళ్ళకి అర్థమయ్యేదిలో నువ్వు అందించు అని చెప్పి దేవుడు నాకు దర్శనాల ద్వారా చూపిస్తూ మొదలుపెట్టారు. కాబట్టి నేను కూడా దాన్ని వివరంగా మీకు చెప్పడమే ధ్యేయంగా నేను తీసుకోవటం జరిగింది. ఇప్పుడైతే మరి 37వ దర్శనానికి వచ్చాం. అది 3/4/2015 తారీఖున వచ్చింది, అంటే 2015 ఏప్రిల్ 3న వచ్చింది. అంత క్రితం నాకు దేవుడు పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ దాచిపెట్టి ఉంచానని, మా అమ్మగారి పేరుతో సహా పలానా రుక్మిణమ్మగారి పెద్ద అబ్బాయి ఇది నిర్మించారని చెప్పటం, నేను అదంతా చూడటం జరిగింది. ఇంత గొప్ప అదృష్టం నాకు ఎట్లా వచ్చేసింది అనుకుంటున్న రోజుల్లో, అది వచ్చిన తర్వాత అది 3/24 వస్తే ఇది 3 తారీఖు కరెక్ట్గా 10 రోజులకి ఈ దర్శనం వచ్చింది. ఈ దర్శనంలో ఏమని ఉంది, రాత్రి కలలో నేను సగం నిద్రలో ఉండగా ఒక దర్శనం ఇలా కలిగింది. నేను పొలాలకు అడ్డం పడి స్పీడ్గా నడుచుకుంటూ వెళుతున్నాను. ఒక పొలాల మధ్య నేను నడుచుకుంటా వెళుతున్నా. అవతలి గట్టు సుమారు 1 కిలోమీటర్ దూరం ఉంది. మీకు నాకు ఈ దర్శనాలు కాబట్టి నా కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఆ దర్శనం చెప్తూ ఉంటే నా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అది అంటే దేవుడు దర్శనం అనేది వేరు, మామూలు కళలు వేరు. దర్శనం అట్లా ప్రింట్ అయిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా, మన మైండ్కి ఆజ్ఞాపిస్తాడని నేను అనుకుంటున్నా. మైండ్లో అట్లా ప్రింట్ అయిపోయింది. ఇది వచ్చి ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీకు చెప్తుంటే నా కళ్ళ ముందుకు అది వచ్చేస్తుంది. ఆ పొలాలన్నీ నా కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. ఆ పొలాలు వరి అయితే కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, ఒక మినుము పంట మన మోకాళ్ళతో ఉంది పంట, చక్కగా పొలాలన్నీ కూడా పండి పసుపచ్చ ఆకుతో ఉంది, నిండుగా పొలాలు ఉన్నాయి నా ఎదురుగా. అవతలి గట్టు చూస్తూ ఉంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంది అంది అని రాశా. నాకు ఒక అవగాహన ఏంటంటే 1 కిలోమీటర్ పైనే ఉంటుంది, 1-2 కిలోమీటర్ల లోపు ఉండొచ్చు. నా చూపు ఎంత ఆంతుందో అక్కడ దాకా ఉంది ఆ పంట. ఆ చివర గట్టు కనబడుతుంది, పెద్ద ఎత్తుగా గట్టు కనబడుతుంది. ఈ మధ్యలో గట్టు అంటూ ఏమీ లేదు, మొత్తం పొలమే.
అంటే నా చూపు అన్నంత లెక్క ఆ విస్తారంగా ఉన్నటువంటి పొలం అది. సరే పొలాలకు అడ్డం పడి నేను స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కాదు, ఏంటో దేవుడు చెప్పబోతున్నాడు నేను ఎందుకు నడిచి వెళ్తున్నాను అనేది. అవతల గట్టు సుమారు కిలోమీటర్ దూరంలో ఉంది, సగం పొలం నడిచేశా, అప్పటికే సగం పొలం అయిపోయింది. అక్కడి వరకు కోతలు అయిపోయినాయి, నేను నడిచినంత లెక్క కోతలు అయిపోయినాయి. అంటే మోళ్ళు ఉన్నాయి, అంటే అర్థమేంటి, స్వార్థ ప్రకటింపబడిపోయింది చాలా ప్లేస్కి. పొలాల్లో ఇది మన దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడంటే స్వార్థ ప్రకటన అనేది కోత, కోత విస్తారంగా ఉందని చెప్తాడు. కాబట్టి కోత అయిపోయింది అక్కడ, అంటే చాలామంది నాకంటే ముందే సువార్తికులు పాస్టర్లు ఎంతో సువార్త ప్రకటించారు, ఆ ప్రకటించిన అంతా అయిపోయింది, ఇంకా చాలా మిగిలి ఉందన్నమాట. ఆ మిగిలి ఉన్న ప్లేస్లోకి ఇక వెళ్ళాలి నేను. నేను వెళ్ళినంత వరకు కూడా అక్కడ సువార్త అయిపోయి ఉంటుంది, ఇక మిగతాది ఉంది. ఆ మిగతాది ఇక నేను వెళ్ళాల్సి ఉంది. ఇక నా ముందు దేవుడు అది ఉంచాడు, ఈ పొలమంతా నీ ముందు ఉంచాను అని చెప్తూ ఉన్నాడు. అక్కడ వరకు కోతలు అయిపోయినాయి, కాస్త తెరపిగా పొలం ఉంది, అక్కడ వరకు తెరపిగా ఉంది అంటే మోళ్ళు మాత్రమే ఉన్నాయి, అంటే పొలం లేదు. ఇక అక్కడి నుంచి అయితే పొలం ఉంది, అక్కడ నుండి కోతకు వచ్చిన పంట చేలలో ఉంది, పసుపు రంగు ఆకులతో మినుము పంటలాగా ఉంది. మినుము పంట అని ఎందుకు అన్నానంటే మోకాళ్ళు ఎత్తుంది పంట అది, కాబట్టి అలా పసుపు రంగు ఆకులతో ఉంది. వాటికి అడ్డం పడి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, మనం మోకాళ్ళలో ఎత్తుంది కాబట్టి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్తున్నా. అయితే అప్పటికే చీకటి పడిపోతుంది, అక్కడ చీకటి పడిపోతుంది, ఇక కాసేపటికి చీకటి పడిపోద్ది అనమాట. అంటే సూర్యుడు అస్తమించేసి చీకటి పడిపోతుంది, అప్పటికే చీకటి పడిపోతుంది. చీకట్లో ఇంత పొలం ఎట్లా దాటాలా అని దిగులు పడుచుండగా అది నేను దిగులు పడిపోతా ఉన్నా, ఎట్లా దాటాలి ఇంత పొలం చీకటి పడిపోతుంది, గట్టు చూస్తే ఎక్కడో ఉంది, ఇక్కడేం చీకటి పడిపోతుంది, ఎట్లా దాటాలి ఇదంతా అనుకుంటుండ ఉండగా ముందు దర్శనం అంతా చదివేస్తాను. చదివేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ముందు పొలంలో వెలుతురు పడుతుంది, ఎప్పుడైతే నేను చీకటిగా ఉంది పొలం ఎట్లా దాటాలో అనుకుంటున్నానో నా ముందు పొలంలో వెలుతురు పడిపోతుంది, వెలుతురు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. వెనకకు తిరిగి చూస్తే అస్తమిస్తున్న సూర్యుడిలో నుంచి తెల్లటి మతాపు కాంతిలాగా చుయ్యి అనే శబ్దంతో బయటికి వస్తుంది, పెద్ద కాంతి నా వెనక నుంచి వచ్చేస్తుంది. అది సూర్యుడు అస్తమించేశాడు కదా నా వెనక పక్క అనుకుంటున్నాను నేను, కానీ అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇదంతా. మతాపు కాలుతున్నప్పుడు వచ్చే చుయ్యి అనే శబ్దం, విపరీతమైన తెల్లటి కాంతి ఆ అస్తమిస్తున్న సూర్యుడిలోంచి నా వెనక భాగం నుండి వస్తుంది. అసలు ఇంత అంత కాంతి కాదు, నా కళ్ళు మిరిబిట్లు పడి కొలుస్తున్నాయి, అంత కాంతి వచ్చేస్తుంది. ఆ కాంతి వస్తుంటే శబ్దం కూడా వచ్చేస్తుంది, అది సర్కస్ ఫోకస్ లాంటి కాంతి కంటే ఎక్కువ ప్రకాశమానంగా ఉంది. సర్కస్ వేసినప్పుడు ఆ ఫోకస్ లైట్ తిరుగుతూ ఉంటే ఊళ్ళన్నీ కనిపిస్తూ ఉంటాయి, అట్లా కనపడుతుంది నాకు. అంటే ఆ కాంతి ఎంత బాగా ఉందో మీరు అర్థం చేసుకో. అది చూచి ఆశ్చర్యంతో, నాకు ఆశ్చర్యం అది, ఏదైనా వెలుతురు వస్తే బావులు వెలుతురు వస్తుంది, బొళ్ళుమని ఇట్లా వెలుతురు వచ్చేసింది అని చెప్పి అది చూసి ఆశ్చర్యంతో, ఆ పొలంలోనే గేదెలు మేపుచున్న మా బంధువు ఒక ఆమెతో, మాకు మరతల వరుసలు అవుతుంది, ఒక బంధువు ఒక ఆమె గేదెలు మేపుతా నాకు కనపడింది. ఆమెతో అంటున్నా, అమ్మాయి సూర్యుడి కాంతి చూచావా అన్న. ఆమె, అవును మామయ్య, దేవుడు అగ్నిస్తంభం వేస్తున్నాడు, దేవుడికి స్తోత్రం. అమ్మాయి తెలిసిపోయింది, అంటే దేవుడు అమ్మాయి నోటితో చెప్తున్నాడు, నీకేంటయ్యా ఈ కాంతి ఏంటి అనుకుంటున్నావుగా నువ్వు, అగ్నిస్తంభం వేస్తున్నా అని అమ్మాయితో చెప్పిస్తున్నాడు, దేవుడు అగ్నిస్తంభం వేస్తున్నాడు మామయ్య, నువ్వు త్వరగా పొలం గుండా వెళ్ళిపో అంది. నువ్వు వెళ్ళిపోయి కాకొద్దు, దేవుడే నీకు తోడుగా ఉండి అగ్నిస్తంభం నీ ముందు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నీ ముందు దేవుడు నడుస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో అంటుంది. నేను వేగంగా నడవటం మొదలుపెట్టా, ఇంకా నాకేంటి భయం అని వేగంగా నడుస్తున్నా. అది పరుగు లాంటి నడక, ఇక ఆ నడక ఎంత అంత కాదు, చాలా స్పీడ్, పరుగు లాంటి నడకతో నేను వెళ్ళిపోతా ఉన్నా. అప్పుడప్పుడు వెనుకకు తిరిగి కాంతిని చూస్తూ ఆనందిస్తూ ముందుకు సాగిపోతున్నాయి. అప్పుడప్పుడు ఆనందం, ఆహా ఎంత కాంతి వచ్చేస్తుంది నా గురించి అని ఆనందంతో వెనక తిరిగి చూసుకుంటూ మరి ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. ఎదురుగా పిల్లకాలం అడ్డం వచ్చేసింది, ఒక మాది కాలం అడ్డం వచ్చింది, దూకటానికి వీలు కానంత వెడల్పుగా ఉన్నది, మామూలుగా అయితే దూకలేం, ఒక రూమ్ పైన అంత ఉంది అది, దాని నిడివి మామూలుగా దూకలేం, దూకలేనంత వెడల్పుగా ఉంది. అయినా సరే శక్తి కూడా తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకా, దూకాలి ఎట్టయినా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకేశా. ఆ కాలం అవతల ఒడ్డుకు దూకేశా, అది మనం దూకలేనంత కాలం కూడా దూకేశా నేను. ఎందుకు దూకగలుగుతున్నాను, దేవుడి శక్తి
ఇచ్చాడనమాట దూకేశా. ఇక పరుగు లాంటి నడక ఆపలేదు, ఇక నడక నేను ఇక ఆపే ప్రణయం లేదు. ఎందుకంటే అది దాటేశా, ఇక అవతల గట్టుకు చేరిపోయా. పేద అనుకున్నాం కదా, కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉన్న గట్టుకి చేరిపోయా. చేరిపోగానే ఆ గట్టు ఎక్కగానే ఒక ఊరు వచ్చింది సందులోంచి. ముందు సందులు ఉంటాయి కదా ఓడలో, ఒక సందు వచ్చింది. సందులోంచి వెళ్తున్నా, రెండు పక్కల కొన్ని డాబాలు కొన్ని పెంకుటిళ్ళు ఉన్నాయి వచ్చేసినాయి. ముందు చిన్న సందు, అటుపక్క ఇటుపక్క డాబాలు పెంకుటిళ్ళు వచ్చేస్తున్న ఒక ఊరు. ఆ సందు చివరిలో ఇక ఆ డాబాలు దాటి వెళ్ళిపోతే మెయిన్ రోడ్డు, హైవే, నేషనల్ హైవేలు ఉంటాయి అట్లాంటి మెయిన్ రోడ్డు వచ్చేసింది. దానికి ఇరుపక్కల పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు లాంటి పెద్ద పెద్ద బిల్డింగులు అంటే మహాపట్టణానికి వచ్చేసా. పెద్ద దానికి ఇరుపక్కల పెద్ద బిల్డింగులు వచ్చేసాయి. అమ్మయ్య గమ్యం చేరుకున్నాను అనుకుంటున్నాను, ఇంతలో మెలకు వచ్చింది. అంటే ఆ మహాపట్టణానికి నేను చేరిపోయా అని అనుకుంటున్నాను, నాకు మెలకు వచ్చేసింది. ఇది ఆ రోజు జరిగిన విషయం. కానీ విశేషం ఏంటో చెప్పనా, ఆ రోజు గుడ్ ఫ్రైడే. ఆ రోజు తెల్లారితే గుడ్ ఫ్రైడే. ఈ విషయాలన్నీ నాకు తెలియదు. దేవుడు రేపు గుడ్ ఫ్రైడే అనగా నాకు ఆ రాత్రి దర్శనం చూపించాడు. కాబట్టి నేను రాసుకున్నది ఏంటి అంటే, ఈ దీంట్లో ఈ దేవుడు ఈ కళ ద్వారా నన్ను వేగంగా సువార్త ప్రకటించమని, పరుగులాంటి నడక అన్నానే వేగం అనమాట. అది మామూలుగా వెళ్ళటం వేరు, పరుగులాంటి నడక అన్నాగా నన్ను వేగంగా సువార్త ప్రకటించమని, వృద్ధాప్యంలో నాకు మంచి ఆరోగ్యం ఇస్తూ నా మార్గాన్ని సరళం చేస్తూ వెనక ఉండి నడిపిస్తూ గమ్యం అంటే పరలోకం చేరుస్తానని బోధించినట్లుగా నేను గ్రహించాను ఈరోజు గుడ్ ఫ్రైడే. దేవుడికి స్తోత్రం. ఇది నేను రాసుకున్న ఎక్స్ప్లెనేషన్. నేను గ్రహించింది ఏంటంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే. ఈరోజు నాకు ఈ దర్శనం ద్వారా నువ్వు వేగంగా సువార్త ప్రకటించాలి, నీకు కావలసినటువంటి శక్తి అంతా నేను వెనక నుండి ఇచ్చుకుంటా వస్తున్నా. మరి చీకటి పడిపోతుంది అనుకుంటున్నా అంటే వృద్ధాప్యం. నేనేమనుకుంటున్నా మరి ఈ దర్శనం వచ్చేనాటికి నాకు 2015 అంటే 63 సంవత్సరాలు అప్పుడు నాకు 63 సంవత్సరాల్లో ఎవరైనా కుర్రాళ్ళలాగా నేను సువార్త ప్రకటిస్తానా? అందుకునే కదా ఒక పాస్టర్గా సెటిల్ అయిపోతే పోద్దా అనుకుంటున్నా. కానీ 63 సంవత్సరాలను నువ్వు ఆలోచించవద్దు, నేనున్నా నీ వెనక అని చెప్పి ఈ దర్శనం చూపించారు. కాబట్టి ఆ వయసులో నేను సువార్త ప్రకటించడం సాధ్యం ఎలా అవుతుంది అంటే, దేవుడి సహాయం ఉంటే అవుతుంది. కాబట్టి నేను ఆ సహాయం చేస్తున్నా, చేయమని చెప్పేశాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదనుకుంటే అది జరుగుతుందాం. ఆయన ఎన్నో చోట్ల చెప్పాడు, నాకు అడ్డం చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? నేను సృష్టికర్తను, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అని దేవుడు ఎన్నో వచనాలను చూపించాడు. ఇక నేను ఆనాటి నుంచి కూడా ఇది ఎట్లా జరుగుద్దబ్బా, ఎట్లా జరుగుద్దబ్బా అనుకుంటా ఉన్నా. మరి ఇప్పటికీ 8 సంవత్సరాలు అయింది ఈ దర్శనం వచ్చి. అది ఎట్లా జరుగుద్ది అనుకుంటే, ఎట్లా జరగాలో అట్లాగే జరిపించేస్తా ఉన్నాడు దేవుడు. జరుపుకుంటూ వచ్చేస్తుంటే ఊహో ప్రభువా, నీకు ముందే తెలుసు ఇవన్నీ. నరులు నడవలసినటువంటి మార్గం అంతా మీరు ముందుగానే నడిచేసి ఉంటారు, నడిచేశారు. నేను నడవలసిన మార్గం మీరు చూచేశారు కాబట్టి నేను ఇలా నడుస్తానని మీకు తెలుసు. కాబట్టి ఆ రోజు నాకు ఈ దర్శనం చూపించారు కదా అని నేను అనుకోవటం జరిగింది. ఇకపోతే మరి నాకు ఊరికినే అన్ని ఇచ్చేశారా? దేవుడు ఊరికినే ఎవరికి ఏమి ఇవ్వడు. మీకు క్రైస్తవ బిడ్డలకి అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మన దేవుడు న్యాయస్థుడు, ధర్మాత్ముడు. 100కి 100 పాళ్ళు న్యాయం అమలుపరుస్తాడు. ఆయనకి పక్షపాతం ఉండదు. క్రైస్తవులు కదా అని చెప్పి వాళ్ళకి ఏదో ఎక్కువ ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా చేసే దేవుడు కాడు. ఎవరి క్రియల ప్రకారం వాళ్ళందరికీ ఇస్తాడు, క్రైస్తవులకు కూడా ఇస్తాడు. క్రైస్తవులకు కూడా నాకు పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ నాకు పరలోకంలో ఇస్తున్నాడంటే ఊరికినే ఇచ్చేస్తాడా? నాకు ఎందుకు ఇవ్వాలి? ఆయన అందరికీ ఇవ్వండి, నాకెందుకు ఇవ్వాలి? ఊరికినే ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, ఇదిగో ఆయన ప్రణాళికలో పలానా 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 పనులు నువ్వు చేయాలి అని ఉంది. ఆ ప్రణాళికలో పనులన్నీ చేయటానికి ఆయన సహాయం చేస్తూ నడిపిస్తాడు. నా నడక ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం అదంతా చేసేస్తే ఈ పనులకు సంబంధించింది మొత్తం అంతా కూడా అక్కడ పరలోకంలో కూడబెట్టి ఉంచుతాడు. అంతేగాని ఊరికినే, రాజారావు గారు ఇన్నేళ్ల తర్వాత ప్రభు నా వైపు వచ్చేసాడు చాలే అని ఏది పడితే అది నాకు ఇచ్చేడు. నువ్వు ప్రభు వైపు వచ్చావు కాబట్టి నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. అంతవరకే పరలోకంలో నీకు రావాల్సినటువంటి మహిమ, ఎక్కువ మహిమ కావాలంటే నువ్వు ఇక్కడ చేసి తీరవలసింది. ఊరికినే ఎవరికి ఏది దేవుడు ఇవ్వడు. కాబట్టి దేవుడు ఈ దర్శనం ద్వారా నాకు చూపించింది ఏంటంటే, నువ్వు ఎంత పని చేయాలబ్బాయి అన్నాడు.
ఇక మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఏమి ఇచ్చేసాడండి అంతకముందే అది ఇచ్చేసాడు ఇది ఇచ్చేసాడు అని అంటున్నారు కదా ఆ దర్శనాల్లో మీకు లైట్గా టచ్ చేసి చెప్తా నాకు ఇచ్చేసినవి నాకు ఆశ్చర్యపడేవి ఎందుకు ఇస్తున్నాడు నాకు దేవుడు ఇవన్నీ అనుకుంటున్నటువంటి దర్శనాలు మీకు చెప్తా ఉన్నా 2012లో మరి నేను ప్రభు వైపు చూచాను ఇంకా బాప్తిజం తీసుకోవాల మే నెలది నేను బాప్తిజం తీసుకున్నది అక్టోబర్లో 2012లో ప్రభు వైపు ఇంకా చూచాను ఇంకా చూడలేదు అంటే చర్చికి వెళ్ళాలా వద్దా అనుకుంటున్న సందర్భంలోంచి స్టార్ట్ అయిపోయినాయి నాకు దర్శనాలు ఇక బైబిల్ నా చేతికి ఇవ్వటం ఎలా ఎలా అని వచ్చేస్తున్నాయి దర్శనాలు ఇక నేను ఆలోచించుకుని సాతాను కట్లు తెంచుకుని ఆ సాతాను కలిగితే గుడ్డితనంలోంచి బయటకు వచ్చి పో నువ్వెవడో అని నేను నా అంతట నేను నీ ఈ దేవుడు కరెక్ట్ అన్న తర్వాత గాని సాతాను నన్ను విడిచిపోట్టు పోలా నన్ను లేకపోతే చర్చికి నడవనివ్వలా ప్రభువే చర్చికి వెళ్ళమంటున్నాడు సాతానుడు వచ్చి నువ్వు ఎట్లా వెళ్తావు అని చెప్పి ఆపుతున్నాడు కాబట్టి ఆ సాతాను కట్టల నుంచి బయటికి వచ్చే అంత వరకు కూడా వాడు ఉండగలిగాడు కానీ ఆ తర్వాత ఇక నా వైపుకి చూడలేదు ఇక సాతానుడు నాకు ఎదురు రాలేదు ఎక్కడ కూడా మొట్ట 12/5/2012లో నా నడుము పట్టుకుని నేను దావీదును నేను మోషే అని ఒక ఆయన అంటున్నాడు రాత్రి కలలో నా నడుము పట్టుకుని నేను దావీదును నేను మోషే అని అంటున్నాడు అంటే ఏంటి నేను దేవుణ్ణి దేవుడి ఆత్మని మోషే మీద దేవుడి ఆత్మ ఉంచాడు దావీదు మీద దేవుడి ఆత్మ ఉంచాడు అలాగే నీ మీద నా ఆత్మ ఉంచా నేను నా ఆత్మ ఇది అని చెప్తూ ఉన్నాడు అలాగే ఆగస్టులో 11/8/2012లో విడువను నేను ఎడబాయనన నాకు అభయమస్కన దేవా అనే పాట నాకు ఇచ్చి ఒకరి ద్వారా ఇది పాడండి ఇది మీకు వర్తిస్తుంది అంటున్నారు విడువను నిన్ను ఎడబాయననే నాకు అభయమస్సంగిన దేవ అంటే నిన్ను విడవను ఎడబాయను అని నాకు అభయం ఇస్తున్నానని నాకు చూపించేశాడు నిన్ను మట్టికి విడవను అబ్బాయి అన్నాడు సరే ఇక సెప్టెంబర్ నెల 26/9/2012 ఒక ఆయన వచ్చేసాడు ఒక ఆయన వచ్చేసి నాకు అవి అని 14 వస్తువులు ఉన్న బాక్స్ ఇచ్చేసాడు ఇదిగోండి మీ జీవితానికి కావాల్సిన అని ఇచ్చేస్తున్నాడు తెల్ల చొక్కా తుడిగేశాడు ఆయన నాకు చుట్టుకేసి ఇవన్నీ మీకు ఉపయోగపడితే తీసుకోండి అంటున్నాడు అందులో ఒక తాళం చెవి తాళం కప్ప కూడా ఉంది తాళం చెవి తాళం కప్ప అంటే చాలా గొప్ప విషయం అది ఇదిగో పరలోకపు తాళం చేతులు నీకు ఇచ్చాను అంటాడు పేతురు గారితో అటువంటి మర్మాలు తెలుసుకునేటువంటి తాళం కప్ప తాళం చెవి దాంతోపాటు 14 వస్తువులు చేటు తెల్ల చొక్కా తొడిగేస్తున్నాడు ఒక ఆయన ఏంటి తెల్ల చొక్కా తొడుగుతున్నాను కానీ హో నేను పాస్టర్గా అవుతాను కాబోలు అనుకున్నాను అంతే తప్ప ఇట్లా సువార్త చేయాల్సినంత పని నా మీద ఉంటుందని నేను అనుకోవాలా ఈ 14 వస్తువులు అంటే ఏదో నాకు మర్మాలు తెలియపరుస్తుంటాడు అనుకున్నాను అట్లాగే మర్మాల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత 10/12/2012 నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది మరి అప్పటికి నేను 9 దర్శనాలు చూసేసా బాప్తిజం తీసుకునే ముందే నెలల తరబడి 4-5 నెలల్లో 9 దర్శనాలు చూసేసా దేవుడు బాప్తిజం తీసుకో అని దర్శనాలు వచ్చేస్తున్నాయి నాకు అప్పుడు బాప్తిజం తీసుకోవడం జరిగింది ఇకపోతే బాప్తిజం తీసుకున్న తర్వాత 4 నెలలకి ఫిబ్రవరి 2013లో నా ఛాతీ భాగం మొత్తం చీల్చేశాడు ఒక ఆయన వచ్చి మొత్తం ఛాతీ అంతా పీల్చేసి చేతులతోటి అవయవాలన్నీ సరిచేసేసి మళ్ళీ ఆ ఛాతీ అంతా కలిపేశాడు ఎట్లా కలపంగానే మళ్ళీ మామూలు మనిషి అయిపోయా అర్థమైంది అప్పుడు అంటే ఛాతీలో ఉన్న భాగాలన్నిటినీ ఆయన ముట్టి ఆయన ఒక ఆపరేషన్ చేశాడనమాట నాకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అంతకితం ఆయన చూసుకుంటే నాకు మరి హార్ట్ ప్రాబ్లం లాంటివి లేవు నాకు తోటి స్నేహితులు రిటైర్ అయ్యేలోగా చాలామంది హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆపరేషన్లు చేయించుకున్నారు మరి డిపార్ట్మెంట్స్ ఖర్చు కదా అని వాళ్ళు వెనకాడాల కానీ నాకు అటువంటి ప్రాబ్లం ఏమి రాలా ప్రాబ్లం రానప్పుడు మనకేం అవసరం ఉంటుంది కాబట్టి నాకు హార్ట్ ప్రాబ్లం అనేది ఏమీ రాలా కానీ ఛాతీలో ఒక ప్రాబ్లం ఉంది లివర్లో ఒక ప్రాబ్లం ఉంది నాకు మరి లివర్ ఫంక్షన్లో ఉన్నటువంటి తేడాలు ఏంటో నాకు తెలియదు కానీ ఏది తిన్నా సరిగ్గా పడకుండా మోషన్స్ అయిపోవటం ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉండేవి ఆ లివర్ ప్రాబ్లం మట్టుకు ఉంది దాన్నే నేను రిటైర్ అయిపోయిన తర్వాత మరి ఏంటి అని చెప్పి స్కానింగ్ తీస్తే లివర్లో గడ్డ ఒక పెద్ద గడ్డ చిన్న గడ్డ గడ్డల్లాగా ఉన్నాయండి అయితే చాలామందికి ఉంటాయి అవి ప్రాబ్లం ఏమి చేయవు కానీ గడ్డ అయితే ఉంది అన్నారు దాన్ని ఆపరేషన్ చేసి తీయాల్సిన అవసరం మట్టుకు లేదు మళ్ళీ పెరిగితే చూద్దామండి తర్వాత రోజుల్లో మాకు గడ్డ ఉంది అని చెప్పడం జరిగింది మరి ఎందుకు ఉంది అని లివర్లో ఒక ప్రాబ్లం ఉంది నాకు ఏది తిన్నా సరిగా పడకపోవటం కొంచెం ఇబ్బంది అజీర్తులు ఇవి రావటం ఉంది అది ఒక్క ప్రాబ్లం ఉంది ఇక దేవుడు ఆ ప్రాబ్లం సరిచేస్తూ వచ్చాడేమో ఇంకేమన్నా తక్కిన అవయవాలు కూడా సరిచేసాడు ఖచ్చితంగా ఛాతీ తీల్చి ఆపరేషన్ చేసి అన్నీ సరిచేసేసి పెట్టేశాడు ఆ రాత్రి
ఫిబ్రవరి 2013లో ఇక మే 2010 అక్కడి నుంచి 3 నెలలకి ఒక స్వరం వినిపిస్తా ఉంది తాత్కాలికంగా కష్టం వచ్చినా గొప్ప మేలు త్వరలో కలుగుతుంది అని స్వరం చాలా సార్లు వినపడింది మీకు తాత్కాలికంగా కష్టాలు వస్తాయండి కానీ మంచి మేలు మీకు వస్తుంది అని చూపిస్తా ఉన్నాడు మళ్ళీ అదే నెలలో కరెక్ట్ గా 4 రోజులకి 18/5/2013 ఈ లివర్ లో ప్రాబ్లం ఉందన్నాను కదా అది ఆ ప్రాబ్లం ఎలా సరిచేస్తున్నాడు అంటే దాని తర్వాత 4 రోజులకి లివర్ లో గడ్డ అరగదేయబడతా ఉంది ఒక తెల్లటి చొక్కా వేసుకున్నటువంటి వారు పాస్ట్ గారు ఎవరో గాని నా ఛాతి మీద చేయి పెట్టి ఇలా ఇలా రుద్దుతున్నాడు లోపల ఉన్న గడ్డ అరగదేస్తున్నట్టుగా నాకు తెలుస్తా ఉంది అరే ఏదో రాత్రి ఏదో అరగదేస్తున్నట్టుగా నాకు చేతులతో ఎవరో అరగదేస్తున్నట్టు వచ్చింది అని అనుకుని మళ్ళీ తర్వాత స్కానింగ్ కి వెళ్ళా ఏమవుతుంది చూద్దాం అసలు లోపల అది అరుగుతుందా అంటే ఆయన అన్నాడు మీ గడ్డ చాలా వరకు కరిగిపోయిందండి తగ్గింది సైజు అన్నాడు అమ్మా దేవుడి స్తోత్రం రాత్రి దేవుడు ఇది చేశాడు అంటే దేవుడు స్వస్థపరచడం ఇట్లా ఉంటుంది ఆ గడ్డ అనేది పెరగకుండా దాన్ని తగ్గిస్తూ వస్తున్నాడు దేవుడు కాబట్టి ఓహో దేవుడు చూపించిన దర్శనం ఇది అన్నమాట అంటే ఆయన చేతితో చేశాడు ఇక 9/10/2012 తర్వాత 5 నెలల తర్వాత ఒక తాళం చెవిచి ఇదిగోండి ఈ తాళం చెవితో మీకు ఏదంటే అది వచ్చేస్తుందని ఇచ్చేశారు అంటే బైబిల్ మర్మాలు తెలుసుకోవడం గాని ఇటువంటివన్నీ మీకు సాధ్యమవుతుందని దేవుడు అనుగ్రహించినట్టుగా నాకు తెలుసుకున్నా కరెక్ట్ నెక్స్ట్ డే 10వ తారీఖు 10/10/2010 నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని నా ఆకారం ఎంత చక్కగా ఉందని మురిసిపోతున్నా నేనే చూడండి దేవుడు ఆత్మ నాలో ఉంది నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు ఆయన పట్టుకుని నన్ను ఇలా సవర్దిస్తూ ఎంత బాగున్నాడు నా బిడ్డ అని మురిసిపోతున్నా నేనే అంటే దేవుడు మురిసిపోతున్నాడు ఆయన చేసింది ఆయన ఇచ్చినటువంటి రూపమే ఆయనకి నచ్చింది నా బిడ్డ అంత బాగుంది అయితే నాకు ఎట్లా తెలుస్తుంది అంటే నేను చేతితో ఇట్లా సవర్దిస్తా ఉంటే నాకు తెలుస్తుంది నా వీపు మీద వేళ్ళు వెళ్తా ఉన్నాయి అంటే అక్కడ పడుకున్నది నేనే అంటే దేవుడు ఆత్మ నాలో ఉండి ఇదిగో నిన్ను నేను మరి ప్రేమిస్తున్నాను అని ఊళ్ళో పెట్టుకుని సేద తీరుస్తూ సవర్దిస్తూ ఉన్నాడు అలాగే మళ్ళీ అదే రోజు రెండో దర్శనం సెలైన్ ద్వారా ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు నాకు మెడ దగ్గర ఒక ఇంజెక్షన్ మెడ నరానికి పెట్టారు సెలైన్ ఎక్కుతుంది ఈ సెలైన్ ఎక్కుతుంటే నాకు మంచి ఆరోగ్యం వచ్చేస్తా ఉంది ఏంటి ఆరోగ్యం వచ్చేస్తుంది ఎవరు ఇది ఇట్లా సెలైన్ పెడుతున్నారు అనుకున్నా పొద్దునే చూశా దీన్ని బట్టి దేవుడు ఆరోగ్యం కూడా ఇచ్చేస్తున్నాడు అనమాట అని నాకు అర్థమైంది ఇదంతా ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు నాకు వచ్చే ఆరోగ్యం ఎట్లా వస్తుంది అంటే నాకు దినదినము ఇప్పుడు ఆఖరికి రాను ఎట్లా వచ్చింది అంటే ఒక బిళ్ళ వేసుకోవాల్సిన పని లేదు ఒక తలనొప్పి లేదు ఒక జలుబు లేదు ఏమి లేకుండా అయిపోతుంది మామూలుగా వృద్ధాప్యం వచ్చిన కొన్ని రోజుకు జబ్బు వస్తాయి కదా ఎవరికైనా అది రాకుండా ఉండట కారణం ఇదే అనమాట ఎప్పటికప్పుడు ఆయన అలా చేస్తూ ఉన్నాడు ఇక తర్వాత ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడా నాకు తెలియట్లా నాకు ఏం చేయాలో చెప్పలా అప్పటికిక కానీ చెప్తున్నాడు నేను గొర్రెపిల్లలాగా ఒక వ్యక్తి తన చేతులతో సేద తీరుస్తున్నాడు నేను ఒక గొర్రెపిల్లలాగా ఉన్నాను ఒక ఆయన నన్ను భుజాన వేసుకుని చేతులతో అలాగా సవర్దిస్తూ ఉన్నాడు ఇందాక మనిషిని ఉళ్ళో పెట్టుకుని సవర్దేశాడు ఇప్పుడు గొర్రెపిల్లను చూడని సవర్దిస్తూ ఉన్నాడు ఇక మరి మార్చి 2014న ఇక నాకు ఒక పెద్ద చెయ్యి వచ్చేసి ఒక పెద్ద చెయ్యి వచ్చేసి నా చెయ్యి పట్టుకుని రాయించేస్తుంది అక్షరాలు గోడ మీద నాకు ఇక్కడ ఇచ్చింది స్థిరముగాక పరలోకం అందే నా స్థానం నాకున్నదంతా పరలోకంలోనే అని ఒక చెయ్యి వచ్చి నాతో రాయించేస్తుంది ఇక్కడ ఏమి స్థిరం కాదు నాకంతా పరలోకంలో ఉందని రాయించేస్తుంది చేత్తు అబ్బా పరలోకంలో ఎవరిది మరి పిరమిడిస్ట్ దర్శనం ఇంకా అప్పటికి రాలేదు మీరు చూడండి ఇది 2014లో పిరమిడ్ దర్శనం 2015లో వచ్చింది కాబట్టి పిరమిడ్ అక్కడ ఉంది నాకేం తెలియదు కానీ ఈయన అన్నాడు నాకున్నదంతా పరలోకంలో అని నాతో రాయించాడు ఇక 2014/16/2014న ఒక దుష్టుడెవడో నా మీదకి ఊరికి నిష్కారణంగా వచ్చేస్తా ఉన్నాడు మధ్యలో ఒక ఆయన అడ్డంగా నిలబడి ఆయన్ని తోసేస్తూ నన్ను రక్షిస్తున్నాడు ఓహో కష్టాలు కూడా వస్తాయి అని తెలిసింది నాకు ఎవడో దుష్టులు కూడా ఉంటుంటారు ఉన్నప్పుడు దేవుడు మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు అని నాకు తెలుసుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత మార్చి 2014లో జూన్ 2014 రెండు దర్శనాల్లో ఏంటంటే నన్ను ప్రత్యేకపరచుకోమని దర్శనాలు అవి ఎందుకు నన్ను నేను మామూలుగా అందరిలాగానే ఉంటే అలా కుదరదు నువ్వు ప్రత్యేకపరచుకోవాలన్నాడు ఏ ఫంక్షన్లు పడితే ఆ ఫంక్షన్లకు విగ్రహారాధన జరిగేటువంటి స్థలాలకి నేను వెళ్ళకూడదని దేవుడు ప్రత్యేకంగా దర్శనం చూపించాడు
ఇప్పుడు చాలా మంది ఈ దర్శనం వచ్చిన తర్వాతకి నేను అమ్మో నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, ప్రభువు పేరు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళాలి తప్ప దేని పడితే దానికి మనం వెళ్ళకూడదు అన్నమాట నిర్ణయించుకోవడం జరిగింది. అప్పుడు చాలా మంది నా మీద వ్యతిరేకత అయిపోయారు. ఎందుకు, ఏంటి నువ్వు ఒక్కడవే క్రైస్తవుడా, పెళ్లిళ్ళు జరుగుతుంటే విగ్రహారాధన సంబంధించిన పెళ్లిళ్ళకి క్రైస్తవులు రారా, నువ్వెందుకు రావట్లేదు అంటే బాబు దేవుడు నాకు దర్శనం చూపించా అంటే దర్శనం మనిషికి ఒక రకంగా ఉంటుందా అని అంటున్నారు. కానీ దేవుడు అట్లా నన్ను ప్రత్యేకపరచుకోమని దేవుడు ఆదేశించాడు. కాబట్టి దేవుడు సజీవుడు అయిన దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా కొంతమందికి ఆదేశిస్తాడు నువ్వు ఇలా ఉండు అని. వాళ్ళు ఖచ్చితంగా అమలుపరచాలి, అందరికీ వర్తించదు అది. అది అందరికీ కాదు, ఎవరికైతే ఏం చెప్తాడో అది చేయాలి. కాబట్టి నాకు చెప్పాడు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టే దేవుడు సజీవుడు, ఏదో మరి తంబరువుల్లాగా ఒక చోట బైబిల్లో రాసేసి ఇది అందరికీ అంటాకు లేదు. ఈ దేవుడు ఎప్పుడూ మాట్లాడతాడు, బైబిల్లో ఉన్నదే కాదు తర్వాత కూడా మాట్లాడతాడు. ఇగో నువ్వు ఎలా ఉండని ఒకళ్ళు చెప్తాడు, ఇగో నువ్వు ఎలా ఉండవు ఒకళ్ళు చెప్తాడు, అందరితో మాట్లాడతాడు. అయితే రుజువు ఆయన సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు అని. కాబట్టి నాకు ఆ దర్శనాలు రెండుసార్లు చూపించిన తర్వాత నేను కాన్ని విగ్రహారాధనకు సంబంధించి దేవుడు కాని వాళ్ళని దేవుడని ఆరాధించే ఆ ప్లేసుల్లో ఆ ఫంక్షన్స్కి దీన్ని అన్నిటికీ బంద్ చేసేసాను నేను. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా రెండుసార్లు మాట్లాడాడు నాతో. ఒకసారి అయితే చూపించాడు 236 అని చెప్పేసి నాకు దర్శనంలో వచ్చేస్తుంది ఒకరోజు. ఏంటి 236 అని ఆ పేజీ తీసే బైబిల్లో అది చెప్పింది. అక్కడ ఉంది సౌలు అనేటువంటి మహారాజు తప్పు చేశాడు, అమాలయకీలను చంపవయ్యా అంటే చంపల, అది దేవుడు కోపం వచ్చింది. ఆ 236లో అదే ఉంది, ఇదిగో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, కాబట్టి నిన్ను దేవుడు తిరస్కరిస్తున్నాడు, దేవుడు చెప్పిన మాట నువ్వు వినలేదు అని చెప్పేసి దాంట్లో ఉంది. అట్లా పేజీ నెంబర్లు కూడా చెప్పి మాట్లాడే దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత అదృష్టం నాకు పట్టింది. అట్లా మాట్లాడి చెప్పాడు, ఇదిగో నేను చెప్పానంటే నువ్వు చేయాల్సిందే, చేయకపోతే నాకు కోపం వస్తుంది అని చెప్పి ఆ పేజీలు ఏం జరిగిందో చూసుకో, సౌలు మహారాజును నేను తిరస్కరించా ఈ కారణం చేత అని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. అలాగే ఇంకా 2-3 ఉన్నాయి, లైట్గా చెప్పేసి మీకు ముగిస్తా, ముగించి అసలు దానికి వెళతాం. ఆ తర్వాత బంగారు అక్షరాలు తో ఆయన చక్కని అక్షరాలు పేర్పించేసి దేవదూతలు వచ్చి ఇదిగో ఇవన్నీ ఈయనకి ఇచ్చేసాం కానుగ్గా అని చెప్పేశారు. ఆ తర్వాత ఒక దర్శనంలో పరలోకానికి నేను వెళ్ళిపోయినట్టు అక్కడ ఈ యొక్క విలువైన ఖనిజాలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినట్టు వచ్చేసింది. ఆ తర్వాత ఒక చర్చికి వెళ్ళి ఆ చర్చిలో నేను ఒక బుక్ రాశానని పంచటం చూపించేశాడు. ఇవన్నీ ఇట్లా వచ్చేది 2014లో. ఇక పరిశుద్ధాత్ముడు ఇక నాలో మరి వచ్చేసి ప్రవహించేశాడు. ఒకరోజు మంచం నుంచి తేరిపోతున్న మరి దేవుడు శక్తి నాలోంచి తల దగ్గర నుంచి పాదాల దాకా విడిపోతూ ఉంది. కొన్ని నిమిషాలు అట్లా జరిగింది, సెకండ్లు నిమిషాలు నాకు తెలియదు. నేను అసలు మనసాన్ని ఆనుకోకుండా పైకే తేలిపోతాను. అట్లాంటిది జరిగింది. కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప ఆఖరికి మరి కిందసారి చెప్పుకున్నట్టు పిరమిడ్ ఇచ్చేసాను ఇక అన్నాడు. నాకు ఆశ్చర్యం కూడా, ఏంటి ఇలా ఇచ్చేస్తున్నాడు దేవా ప్రభువా, ఎట్లా ఇచ్చేస్తున్నావు నాకు, నేను ఏం చేశాను మీకు అసలు, ఇలాంటి దర్శనాలు ఎట్లా ఇచ్చేశాను, ఇవంటే నాకు ఇష్టమని ఇయని అయ్యని ఇచ్చేస్తున్నారు ఏంటి నాకు అని నేను అనుకుంటా ఉన్నా. ఎవరైనా అనుకుంటారు కదా, ఎవరికి లేని భాగ్యం నాకు పట్టింది ఏంటి, ఇట్లా ఎన్ని ఇచ్చేస్తున్నాడు దేవుడు అనుకుంటా ఉంటే అప్పుడు ఈ దర్శనం రావడం జరిగింది. అప్పుడు అసలు విషయం వచ్చింది, అబ్బాయి నువ్వు ఎంత పని చేయాలి, ఈ పని చేయాలి అని అప్పుడు ఈ దర్శనం బయటపడింది. ఓహో ఇవన్నీ ఇచ్చారు, ఇక ఈ పని చేయమని నాకు ఈ పని అప్పగిప్పారు అనుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఇతరుతో ముగించి తర్వాత ఎపిసోడ్లో చక్కగా మీకు వివరిస్తా నా యొక్క 37వ దర్శనము ఏంటి, నేను సువార్త ప్రకటించమని దేవుడు ఎట్లా నన్ను ఆదేశించాడు, ఆ రోజు నుంచి ఎలాంటి మలుపులు తిరిగినాయి నేను తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపకల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రభువా మీకు 104 స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు తండ్రి చెప్పిన ఎపిసోడ్ అంతటా కూడా ప్రభువా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడారు, అలాగే బిడ్డలు హృదయాలు తెరిచి విన్నవారి హృదయాల్లో చొచ్చుకుపోయేటట్టు చేశారు. ఈ దేవుడు జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, నిత్యము ఉన్న దేవుడు అని ప్రభువ అనేక మందికి వారు వెల్లడిపరచడానికి సరిపడినంత ఆహారము ఆ యొక్క జ్ఞానాన్ని మీరు అందజేశారు, వారు గ్రహించేటట్టు చేశారు. తదుపరి అది వారు ఎవరికి అందించారో మీరే అందించేటట్టు చేసి ఆశీర్వదించడం మీ నామాన్ని మేము పరుచుకొని ప్రభువ మీ బిడ్డల వింటున్న బిడ్డలందరినీ అలాగే నన్ను నా పరిచర్యను ఈ టీవీ పరిచర్యను ఆశీర్వదించమని మహిమగంత ప్రభావ మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడని యేసునామలో పరమతండ్రిని ప్రతిమాలు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి నా వందనాలు తెలియపరచుకుంటున్నాను.